పిటిషన్ వేశాడా లేదా మరి తండ్రి గారిని ఇరికించకూడదు అని అనుకుంటే క్యాబినెట్ డెసిషన్స్ తోటి మాకు సంబంధం లే వాటితోటి నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు అని మరి ఇచ్చి ఉండాలి రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఇచ్చి ఉండాలి స్వయంగా కుమారుడు వేసిన పిటిషన్లో రాజశేఖర్ రెడ్డి గారిని ఆ రోజు ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని దాంట్లో ఇరికించారా లేదా ఇరికించబట్టే కదా మరి మోపిదేవి వెంకటరమణ మరి జైల్లో ఉంది శ్రీలక్ష్మి జైల్లో ఉంది ఐఏఎస్లు మరి ఇవన్నీ జరిగింది వాస్తవం అవునా కాదా మరి ఇది ఇది ఒక అంశం పక్కన పెడదు దీంతో ఇంకొక అంశం లింక్ అయ్యింది అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ కేసుల్లో ఒక దాంట్లో అంటే ఏషియన్ ఏషియన్ కాదు ఆ అంశం ఏంటి అతిథి గారు ఆ కంపెనీ పేరు ఏషియా ఇన్ఫ్రా ఏషియా ఇన్ఫ్రాలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారికి పాత్ర ఉన్నట్లుగా సిబిఐ నిర్ధారించింది సిబిఐ ఏమి నిర్ధారించింది దీంట్లో ఈయన కూడా డైరెక్టర్గా ఉన్నారు ఆయన డైరెక్టర్గా ఉన్నారు ఆ ఫండ్స్ వచ్చినటువంటి దాంట్లో అప్పుడు క్రిట్ ప్రోకోలో మనీ ల్యాండరింగ్లో జరిగినటువంటి దాంట్లో చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని సిబిఐ పేర్కొంది పేర్కొంది కాకపోతే చనిపోయినటువంటి జగ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎటువంటి చనిపోయిన వ్యక్తి చాలా మంచి చేశాడు ఈ రాష్ట్రానికి ఆయన మీద చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం ఎందుకు అని చాలామందికి చాలా అంశాలు వాటిల్లో తెలిసినా కానీ మాట్లాడటం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారైనా చనిపోయిన తర్వాత ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారి గురించి విమర్శలు చేశారండి చేయలేదు ప్రతిపక్ష నేత లేకపోతే ఆయనకి రాజకీయ శత్రువు అనుకుంటే ఆయన కూడా చేయలేదు నేను అభివృద్ధి చేశాను నా అభివృద్ధిని ఆయన కంటిన్యూ చేశాడు మేము స్నేహితులు చెప్పుకున్నారు కానీ రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి తెలేదండి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క చరిత్రని ఆయన చేసిన తప్పులు ఏమన్నా ఉన్నాయా అని ఎక్కడ మిగిలిపోతాయో ఎక్కడ శేషం మిగిలిద్దో మళ్ళీ ఆయన ఎక్కడ వదిలిపెడితే బాగుండదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే తండ్రి గారిని ఇప్పుడు మరలా బయటికి తీసుకొచ్చి రోడ్డు మీదకి తెచ్చారు అవునా కాదా మరి ఇది చర్చ జరిగే విధంగా ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి గారి పేరు రాదు అనేది ఇచ్చాడు ఇప్పుడు షర్మిళ ఏం చెప్తుంది నువ్వు ప్ర ఆ రోజున కాంగ్రెస్ పార్టీని వాడదనన్నా వాళ్ళుగా చేసింది నువ్వు నువ్వు చేయించావు అని చెప్పని చివరి తండ్రిని అంది వైఎస్ యాక హత్య జరిగితే ఆ అంశానికి సంబంధం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లింక్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి ఛార్జ్షీట్లో చేసుకొచ్చిందని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లింక్ చేస్తున్నారు ఇవన్నీ అసలు ఏందండి బాబు నాకు అర్థం కాదు ఏమండి అజిత్ గారు వంశీ అంతేనా కాదు ఆయన పేరుని ఈయన తెచ్చాడు కానీ ఎవరు తెచ్చారు అవును వంశీ గారు అంటే ఒక్కసారి దాన్ని చూస్తే మనము సింపుల్ బ్రీఫ్ గా శంకర్ రావు గారు పిటిషన్ వేశారు వంశీ గారు ఆ రోజు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు శంకర్ రావు గారు మన కూడా తెలిసే చాలా ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు వంశీ గారు శంకర్రావు గారు వేసిన పిటిషన్ ఏంటంటే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రో కో ద్వారా అనేక ఆస్తులు సంపాదించారు దాదాపు వేల కోట్ల ఆస్తులు సంపాదించారు మనీ లాండరింగ్ కూడా చేశారు అది ఎలా చేశారు అని అనేది శంకర్రావు గారు దాని మీద విచారణ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మరోవైపు ఎర్రం నాయుడు గారు మరణించిన ఎర్రం నాయుడు గారు ఉన్నారు వారు కూడా దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు వంశీ గారు ఆ పిటిషన్ విచారణకు స్వీకరించిన తర్వాత సిబిఐకి అప్పగిస్తే ఫస్ట్ సండూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వంశీగారు దాన్ని గతంలో రెండు వేల ఒకటిలో యాభై మూడు కోట్లకు యాభై ఒక్క కోట్ల మూలధనం చెల్లించి వేరే వ్యక్తి దగ్గర అతని పేరు కూడా సమ గౌరపాత్రనో ఏదో ఉంది వంశీగారు అతని దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసిన తర్వాత రెండు వేల ఐదు నుంచి సండూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లోకి మనీ పంప్ అవడం బిగిన్ చేసిన వంశీ గారు ఫస్ట్ పంప్ అయిన మనీ నూట నలభై ఒక కోట్లు రెండు వేల ఐదులో రెండు కంపెనీలు వచ్చి ఇందులో మెర్జైవి ఇందులో షేర్స్ తీసుకున్నాయి అందులో ఒక కంపెనీకి యజమానిగా ఉన్న దాని పేరు టూ ఐ అని ఉంటుంది వంశీ గారు దానికి సంబంధించి యజమానిగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు ఇంకో కంపెనీ ఆ రెండు కూడా అవి కూడా సమ చుట్టుపక్కల బర్మా ఇలాంటి కంట్రీస్ పోయి వంశీ గారు ఆ రెండు వచ్చి సండూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో కలిసిన ఈ వంశీ గారు ఆ తర్వాత మారిషస్కి సంబంధించి చుట్టుపక్కల నుంచి ఐదు కంపెనీలు వచ్చి ఈ సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్లో షేర్స్ తీసుకున్నాయి వంశీ గారు ఆ సందర్భంగా వేల కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చినాయి ఆ ఐదు కంపెనీల్లో కూడా కొన్నిటికి విజయసాయిరెడ్డి గారే డైరెక్టర్గా ఉన్నారు ఒక కంపెనీ అయితే విజయసాయిరెడ్డి గారిదే ఓన్ కంపెనీ ఇవన్నీ రావడంతో ఈ మెర్జర్లో వీటన్నిటిలో బయట దేశాల నుంచి కంపెనీలు వచ్చిందులో కలవడము వీటన్నిటిలో వేల కోట్ల రూపాయలు సండూర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి రావడము అక్కడి నుంచి జగతి పబ్లికేషన్కి వెళ్ళడం ఇదంతా కూడా మనీ లాండ్రింగ్కి సంబంధించిన శివంశీ గారు అందులో ఈ సండూర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి అదేవిధంగా జగతి పబ్లికేషన్కి దీంతోపాటు లగ్జంబర్గ్కి సంబంధించిన రెండు కంపెనీలు అందులో ఒకటి ఏషియా ఇన్ఫ్రా ఒకటి ఇంకో కంపెనీ ఉంది వంశీ గారు ఆ రెండు కంపెనీల నుంచి కూడా భారీ ఎత్తున ఫైనాన్షియల్గా లావాదేవీలు జరిగినాయి ఆ రెండు కంపెనీల్లో ఒక కంపెనీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు యజమానులు వంశీ గారు సరే సండూర్ పవర్ ఎన్ని కంపెనీలు ప్రోకో ద్వారా వచ్చిన కంపెనీలు ఒక కంపెనీ గురించి మాట్లాడదాం సి రామచంద్రయ్య గారి సిమెంట్ కంపెనీ ఏదండి ఎంపీగా పనిచేశారు సి రామచంద్రయ్య గారు ఎంపీ ఎమ్మెల్సీగా పనిచేశారు సి రామచంద్రయ్య గారిది కంపెనీ ఉండేది గుర్తురాటురా రఘురామ్ సిమెంట్స్ అబ్బాబి మీరు మీరు సి రామచంద్రయ్య గారి సిమెంట్ కంపెనీని రెండు వేల నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలలకి అది అప్పటికే కంపెనీ అది రఘురామ్ సిమెంట్స్ అని అనుకుంటాను బట్ నేను కొంచెం క్రాస్ చెక్ చేయాలి ఎప్పుడో అప్పుడు ఇన్వెస్టిగేషన్ శ్రీరామ్ చంద్రయ్య గారి సిమెంట్ కంపెనీని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీ లాసుల్లో ఉంటే దానిని అరౌండ్ ఒక సెవెన్ క్రోర్స్కో ఎయిట్ క్రోర్స్ కొనుగోలు చేశారు దానికి గాను బ్యాంకులో ఉన్నటువంటి అప్పుని ఆయన కొంత కడతామని చెప్పిన దానికి ఇది చేసుకొని ఆయనకంటూ ఆ రోజులు అతి తక్కువ ఇచ్చి ఆ కంపెనీని తీసుకున్నారు ఆ కంపెనీని తీసుకున్న తర్వాత ఆ కంపెనీ భారతీయ సిమెంట్స్గా తర్వాత నామకరణం చెందింది ఇప్పుడున్న భారతీయ సిమెంట్స్కు సంబంధించిన కంపెనీ ఎవరిదంటే సి రామచంద్రయ్య రామచంద్రయ్యసీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఎక్స్ ఎంపీగా పనిచేశారు ఆయన కంపెనీ ఆయన కష్టంతో అతి కష్టంతో ఆయన నిర్మించుకున్నటువంటి కంపెనీ అనుకోకుండా ఆయన కంపెనీ లాసుల్లోకి వెళ్తే దాన్ని తీసుకున్నారు అదే కంపెనీ భారతీయ సిమెంట్స్గా మారిన తర్వాత ఒక సంవత్సరం వ్యవధిలో అంటే ఒకే ఒక్క సంవత్సరం వ్యవధిలో రెండు వేల నాలుగు ఎండు రెండు వేల ఐదుకి అయిపోయినట్టుంది రెండు వేల ఆరు వచ్చేటప్పటికి అంటే వన్ ఇయర్ గ్యాప్లో ఒక ఆరు నుంచి ఏడు కానీ వన్ ఇయర్ గ్యాప్లో అంతకుముందు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అది సిమెంట్స్ అని అనుకుంటున్నాను ఆ సిమెంట్ ఫ్యాక్టరీ షేర్ వాల్యూ అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటే అది ఆ అది వెయ్యి రూపాయలకి పైకి అయిపోయింది ఒక సంవత్సరంలో ఆ రోజు భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో లేక ప్రపంచ చరిత్రలో షేర్ మార్కెట్ చరిత్రలో ఒక కంపెనీ పది రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయలకి పెరిగినటువంటి కంపెనీ ఏదన్నా ఉంది అని అంటే అది భారతీయ సిమెంట్స్ అనేది ఆ రోజు సిబిఐ తను పొందుపరిచినటువంటి చార్జ్షీట్లో ఆ అంశాన్ని పొందుపరిచింది ఇది ట్రూ అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ దాని ప్రకారం ఈరోజు ఈరోజు ఆ భారతీయ సిమెంట్స్ యొక్క వాల్యూ ఒక ఎన్ని వేల కోట్ల రూపాయల పైన ఉన్నది వేరే విషయం దాంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అమ్మితే రెండు వేల ఐదు వందల కోట్లు వచ్చినాయి ఎప్పుడో ఇప్పుడు దాని వాల్యూ చాలా పెరిగింది దాంట్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టారు ధాలియం ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుబడి వాళ్ళ కంపెనీని పెంచుకుంటారు కానీ వాళ్ళందరూ తెచ్చి పెట్టుబడి పెట్టారు సరే ఏదేమైనా కానీ అయితే ఆ కంపెనీ నేను గుర్తొచ్చిందా రఘురామ్ సిమెంట్స్ ఏనా అంటే క్విడ్ ప్రోకోలో మాత్రం మొత్తం పది పదకొండు కంపెనీల్లో ఈ మూడు కంపెనీలు అయితే ఉన్నాయి వంశీ గారు రఘురామ్ సిమెంట్స్ దాల్మియా పెన్నా సిమెంట్స్ దాంతోపాటు ఇండియా సిమెంట్స్ గారు ఈ నాలుగు సంస్థలు అదేవిధంగా అరబిందో తర్వాత మన గుర్తుండి ఉంటుంది కదా గారు ఎంఆర్ ప్రాపర్టీసు ప్రతిరోజు వచ్చేది అప్పట్లో ఎంఆర్ ప్రాపర్టీసు ఇలా మొత్తం పదకొండు కంపెనీలకు సంబంధించి ఆ రోజు జరిగిన వాటికి భూములు వంశీ గారు ఆ భూముల ఒప్పందాల మీద సంతకాలకి నాది కాదు బాధ్యత అది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కేబినెట్ బాధ్యత ఇరవై ఆరు సంతకాలు వాళ్ళు కదా పెట్టింది నన్ను ఎలా బాధ్యతలు చేస్తారు నాకు అసలు సంబంధం లేదు అని అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత హైకోర్టులో వేస్తే చేయలేదు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు వంశీ గారు ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భంగానే ఆ రోజు హోంమంత్రిగా సవితా ఇంద్రారెడ్డి గారు ఆ అంతకుముందు గనుల మంత్రిగా ఉన్నారు అదేవిధంగా ఇండస్ట్రియస్ మినిస్టర్గా గీతారెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాద్ రావు గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు ఇలా అంద మంత్రులు ఆ రోజు పార్టీ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ వేసిన సందర్భంలో ఆ మంత్రులందరికీ కూడా నోటీసులు వచ్చినాయి వంశీ గారు దాంతో పాటు మనకి చూసాం కదా శ్రీలక్ష్మి గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు అదేవిధంగా రత్నప్రభ గారు బాబు గారు ప్రసాద్ గారు ఇంకా చాలా మంది లిస్ట్ ఉంది వంశీ గారు ఐఏఎస్ ఆఫీసర్స్ లిస్ట్ కూడా చాలా ఉంది వాళ్ళందరికీ కూడా రోజు వాళ్ళందరినీ కూడా పార్టీలు చేయడానికి కారణమైనది

ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను ఇంత మంది ముందు చెప్తున్నా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిపిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయట చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నుంచి ఎప్పుడు బయట పడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా

సార్ అంటే రాజశేఖర రెడ్డి గారు హత్యకు కారణమయ్యారు అనుకున్నటువంటి రిలయన్స్ అంబానీ వాళ్ళని తెచ్చి వ్యాపారం చేస్తారు వాళ్ళకి రాజ్యసభ ఇస్తారు అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇస్తారు అట్లాగే రాజశేఖర రెడ్డి గారిని బండభూతులు తిట్టినటువంటి వాళ్ళని అవినీతి అన్నటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి క్యాబినెట్లో మంత్రులు ఇస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి ఏం చెప్తారు మామూలుగా ఇప్పుడు పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పింది అసలు ఆత్మసాక్షిగా ఆయన చెప్పింది వంద వంద శాతం కరెక్ట్ అని అనుకుంటే ఆయన చెప్పినటువంటి దాని ప్రకారంగా ఆయన మరి అంత రాజశేఖర రెడ్డి గారిని అంత బద్నాం చేసిన వ్యక్తికి ఎందుకు ఇచ్చినట్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తప్పు లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తప్పు అంతే కదా ఎందుకు ఇచ్చారు ఈ మరి అప్పుడు అప్పుడు అందరూ కాంగ్రెస్ రేపు నుంచి ఇక్కడ క్యాలీఫ్లవర్లు తామర పువ్వులు ఇంకేమైనా ఉండే పెద్దయ్యే పెద్ద పూలు ఏమంటాయి అదే నెట్లో తెలుస్తుంటే పెద్ద పూలు తెచ్చి ఆ బుట్టలో పెట్టుకుంటే పెట్టుకొని చూస్తున్నాము ఇక నుంచి ఇంటికి ప్రతి ఇంటికి ఎక్కడైతే మీటింగ్లు పెడితే అక్కడ తలా పువ్వు పంపిస్తుంటే పోయి జనాన్ని పెట్టు పెట్టండి అని చెప్పని జనం మనకు పెడతారు రాజకీయ నాయకులు పెడతారు ఏంటి ప్రజలతోటి చలగాటం ఆడొద్దు ప్రజలను మరీ అంత తక్కువ అంచనా యుద్ధ అనేటువంటిది కింద తప్పు అలా చేస్తే మీరు నమ్మరు ఒకటి నమ్ముతారండి ఎట్లా ఉండిద్ది అంటే ఏటా దెబ్బ తగిలిందండి జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ అది దెబ్బ తగలటం నిజంగా బాధాకరమైన అంశం అది ఎవరైనా చేసి ఉంటే అది తప్పు తప్పు కానీ ఈ స్టిక్కర్ సైజు రోజు 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 రోజుకి పెరుగుతుంది ఇప్పుడు అది జరిగిన తర్వాత మూడో తారీఖు నాలుగో తారీఖు జరిగింది మూడో తారీఖు పదమూడు నుంచి దాదాపు పది రోజులు దాటి పది రోజులు దాటి ఇప్పుడు సునీత డాక్టర్ కదా ఉంది ఒక మాట మీరు ఆ స్టిక్కర్ తీయకుండా ఆంతుని పెట్టుకుంటే అది సిప్టిక్కి అయితే లేనిపోయింది ఆ స్టిక్కర్ ఏదో అయిపోయింది అయిపోయింది తీయండి అని చెప్పని నిజంగా ఆ స్టిక్కర్ తీసిన తర్వాత ఏదో ఫోటో తీసినట్టుగా అసలు అక్కడ ఏమీ లేదన్నట్టుగా కూడా ఏదో ట్రోల్ అవుతూ ఉంది మరి అవన్నీ ఎట్లా ఉంటుందంటే చెప్పుకోవటానికి బాగుండదండి మీరు ప్రజలని ఓపెన్గా ఉండండి తప్పు చేసినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కేసుల్లో ఉన్నాడు ఆయన తప్పు చేశాడని కూడా తెలుసు ప్రజలకి అవినీతి చేశాడని కూడా తెలుసు సరే ఎవరు చేయట్లేదు అవినీతి ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం ఒక్కసారి అడుగుతున్నాడు రాజశేఖర రెడ్డి కుమారుడు సరే ఒకసారి ఇద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఇచ్చారు అంతే తప్ప మీరు తప్పు చేయలేదు మీరు సచీలుడు మీరు అత్యంత నిజాయితీపురుడు అని ఇవ్వలేదండి తెలుసు తెలిసి ఎవరు చేయట్లేదు తప్పు సరే రెడ్డి గారు కుమారుడు ఒకసారి చంద్రబాబు రెడ్డి గారికి ఇచ్చాం ఒకసారి ఈయనకి అని చెప్పుకుని ఈయన ఇచ్చే అవకాశం తప్పులేదు ఇవ్వటంలో కూడా ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకొని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆగింది వామో ఈ ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత వామో ఇతను కష్టం భయం భయం పుట్టింది ప్రజలకి భయం పుట్టింది అమ్మో ఇది కరెక్ట్ కాదు అని అంటే ఆలోచనతో ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది మరీ డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎగిరిగిరి దూగుతున్నారు ఆయనకి మరి ఆయనకి చిన్న చిన్నవి పొడుచుకుంటూ ఉంటాయి తగులుతూ ఉంటాయి ఎన్ని ఉంటుంటాయి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన ముసలాయన అంటాడు రుద్దు అంటాడు మరి ఈయన ఏమన్నా చిన్న దెబ్బకి బ్యాండేజ్ చేసి దాన్ని అతికిచ్చి పాపం దాన్ని తీయకుండా ఉన్నారు సెఫ్టిక్ కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనం చూస్తున్నాం వాళ్ళు చెప్పినటువంటి అంశం సరే ఇప్పుడు పాపం